నీకు కలిగే ప్రతి రోగం అపవాది పుట్టించాడని అనుకోదు. నీకు కలిగే ప్రతి రోగం దేవుడు అనుమతించకపోతే రాదులే అనుకోదు. నీకున్న ఆత్మీయ స్థితిని బట్టి, ఆ రోగం, ఆ పరిస్థితి దాన్ని బట్టి దేవుడు నీకేదో నేర్పించాలని అనుకుంటున్నాడు. వాస్తవానికి ఇతనికి రోగం వచ్చింది. అదే రోగం చెప్పాలి, మరణకరమైన రోగం. మరణకరమైన రోగం. నేను విన్న కామెంటరీ ప్రకారం అతని శరీరంలో అట పురుగులు తొలిచి ఒక మనిషి చెయ్యి పెట్టగలిగినంత రంధ్రం ఏర్పడింది. అక్కడున్న వైద్యులు ఏం చేశారంటే, ఈ పురుగులు ఆయన శరీరం తినకుండా ఉండాలంటే మాంసపు ముద్దలు పెట్టి ఏది ఆ గ్యాప్లో వదిలేసేవాళ్ళట. పురుగులు ఆయన శరీరాన్ని తినకుండా మాంసాన్ని తినేయట, మళ్ళీ మాంసం పెట్టేవాళ్ళట. అట్లా కొంతకాలం ఆయన జీవితం బండి నడిచింది. కానీ తర్వాత ఆ పురుగులు లోపలికి కూడా వెళ్తాం, లోపల శరీరంలోకి వెళ్తాం ప్రారంభించి అతనికి ఇప్పుడు మరణకరమైన రోగం వచ్చింది. వైద్యులు డిక్లేర్ చేశారు చనిపోతాడని. రాజా, నువ్వు ఎంతో కాలం బ్రతకో, నీకు వచ్చిన వ్యాధి మేము శాయశక్తులు ప్రయత్నించాం. అట్లా శాయశక్తులు ప్రయత్నించాం, కానీ నీ రోగాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేసిన ప్రయత్నాలు విఫల ప్రయత్నాలుగా వృధా ప్రయాసగా మారాయి. సారీ, మీరు చనిపోబోతున్నారు అని చెప్పడానికి చింతిస్తున్నాం అని చెప్పాడు. వెంటనే హిస్కియా దేవుని సన్నిధికి వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, నేను ఆకే వైద్యులే చెప్పేశారంటే, ఏమండి వైద్యులే చెప్పేశారంటే ఇక నేను బ్రతకనేమో అని అనుకోవాలా? నీ ప్రార్థన వైద్యుల రిపోర్ట్స్ను కూడా చించేస్తుంది. చెప్పు, ఆమెన్ చెప్పు. నీకు మరణం కలుగుతుంది అన్నవారు సైతం ఊహించలేని గొప్ప వైద్యాన్ని దేవుడు నీకు చేస్తాడు. అసలు ఫస్ట్ వీ హావ్ టు గో అంటూ గాడ్. దేవుని అతనికి వెళ్ళాలి కదా. అసలు ఆయన ఏం చెప్తాడు? చచ్చిపోమండి, చచ్చిపో, నీకు ఆయుష్ని ఇస్తాడేమో, ఎందుకని ప్రయత్నం చేయకూడదు. చాలామందికి చివరి అవకాశం వాడుకోవడం రాదు. ఏమిరాదు, దేవుడు కష్ట సమయాల్లో కూడా మనకు అవకాశం ఇస్తాడు అనే జ్ఞానం చాలామందికి ఉండదు. అందుకనే అయిపోయింది నా పని, అయిపోయింది నా చరిత్ర, ఇక నేను బ్రతకడం వ్యర్థం, చచ్చినంతకాలం నేను ఈ మోకాళ్ళ నొప్పులతోనేనేమో, కిడ్నీ ఇన్ఫెక్షన్తోనేనేమో అని చాలామంది వాడుకున్న రోగాన్ని బట్టి వాళ్ళని వాళ్ళని నిందించుకుంటూ నా జీవితం ఇంతే అనుకుంటారు. కానీ ఎందుకని దేవుడు ఇచ్చిన ప్రార్థన అనే అవకాశాన్ని మనం వాడకూడదు అని హిస్కేవాలి ఆలోచించాలి. ఆమెన్, ఆమెన్. నీకు ఏదైనా కలిగినప్పుడు వెంటనే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆయనేం చెప్తాడో వినడానికి ప్రయత్నించాలి. ఒకవేళ ఆయన నీకు ఏదైనా అవకాశం ఇస్తే మంచిదే కదా. ఆలోచించాడు తెలివిగా, దైవజ్ఞానంతో ఆలోచించాడు, మంచి వివేకంతో ఆలోచించాడు. వెళ్ళాడు, ప్రార్థన చేశాడు. వాస్తవానికి చనిపోవాల్సింది. మళ్ళీ దైవజనుడిని పంపించాడు. దైవజనుడా చెప్పు, ఏమని చెప్తావు తెలుసా? నాలుగు పాయింట్లు కనబడుతున్నాయి. నీ కన్నీరు చూచాను, ఆమె నీ ప్రార్థన అంగీకరించాను. మూడవది, నిన్ను బాగు చేస్తాను. నాలుగవది, ఎంత సత్వరమైన స్వస్థత తెలుసా? మూడో దినమునే నీవు లేచి మందిరానికి నడుస్తావు. కొట్టు చప్పట్లు, కొట్టు చప్పట్లు, కొట్టు చప్పట్లు. స్తోత్రం చెప్పాను, స్తోత్రం చెప్పాను, స్తోత్రం చెప్పాను. మనం కన్నీరు కారిస్తే తల్లిదండ్రులైన భరిస్తారేమో, మన తండ్రి అయిన దేవుడు భరించలేడు. ఆమేన్. మనం కన్నీరు కారిస్తే ఈ లోకం పండుగ చేసుకుంటుంది, కానీ మనతో పాటు దుఃఖించేవాడు ఒక ఆయన ఉన్నాడు. నువ్వు గనక కన్నీరు కారిస్తే సింహాసనాన్ని వదిలిపెట్టి రావడానికి కూడా ఏసే సిద్ధమే. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎందుకో తెలుసా? ఆ కల్వరి శిలువలో ఆయన నీ కొరకు రక్తం కార్చడానికి వచ్చాడు. నీ కొరకు ఆయన అద్భుతం చేయలేడా? నీ రోగాన్ని స్వస్థపరచలేడా? నిన్ను పునరుద్ధరించలేడా? నీ పాత స్థితికి తిరిగి తీసుకువెళ్ళలేడా? నిన్ను నూతనమైన వ్యక్తిగా మార్చలేడా? చేస్తాడు. ఇస్కే అదే మనకు నేర్పుతున్నాడు. ఆఖరి అవకాశాన్ని కూడా ప్రార్థన అనే ఒక ప్రయత్నంతో వాడుకోండి. ఎందుకని వాడుకోరు? వాడుకోండి ప్రార్థన. వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత చెప్పండి, చెప్పండి, చెప్పండి. వాడుకున్న వాళ్ళకి అదే ఇంగ్లీష్లో మోర్ ప్రేయర్ మోర్ పవర్. ఎంత ఎక్కువ ప్రార్థిస్తే అంత శక్తి ఎక్కువ, ఎంత ఎక్కువ ప్రార్థిస్తే అంత కృప ఎక్కువ. కాబట్టి నువ్వు ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తావో నువ్వు రీస్టోర్ అవుతావు. నీకు గడచిన వైభవాన్ని ఇస్తాడు దేవుడు. నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. పడిపోయిన ప్రాకారాలు కలిగిన వాడు సైతం ఆ ప్రాకారాల దగ్గర కన్నీరు విడుస్తూ ఉంటే నువ్వు కళ్ళు తెరిచే లోపు తిరిగి ఆ ప్రాకారాలు దేవుడు కట్టి పెడతాడు. ఆమేన్, ఆమేన్.
నువ్వేం కృంగిపోవద్దు, కూలిపోవద్దు, నా పని అయిపోయిందని అనుకోవద్దు. చివరి అవకాశాన్ని కూడా ప్రార్థన అనే ప్రయత్నం ద్వారా జరిగించు. ట్రై చెయ్యి. దేవుడు అంటున్నాడయ్యా, చనిపోయేవాడివే కానీ నీ కన్నీరు నన్ను ఆపింది, నీ ప్రార్థన నా చెవులకు చొచ్చింది. నేను ఇప్పుడేం చేయబోతున్నాను తెలుసా? నీకు స్వస్థతను దయచేయబోతున్నాను. ఇంకా ఏం చేయబోతున్నాను తెలుసా? 3 దినములలో నిన్ను మందిరానికి నడిపిస్తాను. ఆమేన్. ఇంకా ఏం చేయబోతున్నాను? ఇంకా మంచి విషయం ఏంటి తెలుసా? 15 సంవత్సరాలు నీ ఆయుష్ను పొడిగించాను. అప్పుడు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. 40 సంవత్సరాల వయసులో చేసిన ప్రార్థన అది. హిజ్కియాకి 40 ఇయర్స్ ఉన్నప్పుడు యవనస్తుడిగా చనిపోవడం ఇష్టం లేక ప్రార్థన చేస్తే దేవుడు తన యవ్వన బలమును పెంచాడు. ఇంకా అంతకే 15 సంవత్సరాలకే ఇక ఆయుష్ నియమించాడు, చాలు అనుకున్నాడు. చక్కగా దేవుని కౌగిలిలో ఒదికి చనిపోయాడు. పిల్లలు వినండి, మన జీవితంలో ప్రార్థన మూసుకుపోయిన ద్వారాలను కూడా ఒక అవకాశం ద్వారా తిరిగి తట్టి లేపుతుంది. ఆమెన్, ఆమెన్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే తిరిగి అందరూ అనుకున్న మన మనసుకే అనిపించిన దేవుడే దానిని ప్రకటించినా సరే. మాట నేను ఏ ధైర్యాన్ని బట్టి అంటున్నానంటే ఇసుకే జీవితంలో దేవుడు ఆ చిత్తం ప్రవేశపెట్టాడు. కానీ తన యథార్థమైన జీవితం, ఆ యథార్థమైన జీవితానికి తగినట్లుగా ఆయన మంచి ప్రార్థన దేవుని కదిలించింది. ఆయన అద్భుతం చేసేలా మళ్ళీ తిరిగి ప్రవక్తను పంపించింది. అలా 2వ